बजरंग दल कार्यकर्ता दारुण हत्योदंतम कन्नड नाट कार्चिच्चु रगिल्चिंदे हिजाब विवादं वल्ले ई हत्य जरिगिंदंटू सोशल मीडियालो प्रचारं जरगडंतो हाई टेंशन नेलकोंदे अयिते ई हत्योदंतम राजकीय रंगु पुलिमुकोवडंतो बीजेपीलोने भिन्न स्वरालु विनिपिस्तुन्नायि कर्नाटक शिवमोग्गलो दारुण हत्यकु गुरैन भजरंग दल कार्यकर्ता अंत्यक्रियल्लो अल्लरी मूकलु विध्वंसं सृष्टिंचायि अंतिमयात्र समयंलो कोंदरु राळ्ळु रूबारु पलु वाहनालकु निप्पंटिंचि तगुलबेट्टारु ई घटनलो 10కి పైగా వాహనాలు ధ్వంసమయ్యాయి మరికొన్ని వాహనాలు కాలి బూడిదయ్యాయి అల్లరి మూకల చర్యలతో శివమొగ్గ ఓడి రోడ్డులో భీతావహ వాతావరణం నెలకొంది ఇలాంటి పరిస్థితి తలెత్తుతుందని ఆదివారం రాత్రి నుంచే శివమొగ్గలో 144 సెక్షన్ విధించారు అధికారులు అయినా హింసను ఆపలేకపోయారు శివమొగ్గ నగరంలో హర్ష అనే యువకుడిని గుర్తు తెలియని దొండకులు కత్తులతో పొడిచి చంపారు అతను భజరంగ్ దళ్ కార్యకర్త కావడంతో కోపోద్రిక్తులైన భజరంగ్ దళ్ కార్యకర్తలు శివమొగ్గ నగరంలోని సిగేహట్టి ప్రాంతంలో పలు వాహనాలకు నిప్పు పెట్టారు దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు ఉద్రిక్తతల నేపథ్యంలో రెండు రోజుల పాటు విద్యాసంస్థల బంద్ ప్రకటించడంతో పాటు జనాలు గుమిగూడడంపై ఆంక్షలు విధించారు మరోవైపు కర్ణాటక ముఖ్యమంత్రి బస్వరాజ్ బొమ్మాయి ఘటనపై స్పందించారు పోలీసులకు కొన్ని కీలక ఆధారాలు లభించాయని దర్యాప్తు వేగంగా జరుగుతోందని నిందితులను అతి త్వరలో పట్టుకుంటామని ప్రకటించారు ఈ ఉదంతం రాజకీయ రచ్చకు దారి తీసింది హిజాబ్ వివాదం కొనసాగింపుగానే ఈ ఘటన జరిగిందని హిందూ అతివాద సంఘాలు ఆరోపించగా కర్ణాటక ప్రభుత్వం మాత్రం ఆ కోణాన్ని కొట్టిపారేసింది శివమొగ్గలో భజరంగ్ దళ్ కార్యకర్త హర్ష హత్యకు హిజాబ్ వివాదానికి సంబంధం లేదని కర్ణాటక హోంమంత్రి అరగ జ్ఞానేంద్ర స్పష్టం చేశారు అయితే కర్ణాటక గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి కేఎస్ ఈశ్వరప్ప మాత్రం ఇది ముమ్మాటికి ముస్లిం గూండాలు చేసిన హత్యనంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు కర్ణాటక పీసీసీ చీఫ్ డికే శివకుమార్ ముస్లిం గూండాలను రెచ్చగొట్టారని కూడా మంత్రి ఆరోపించారు అయితే భజరంగ్ దళ్ కార్యకర్త హత్యపై ప్రభుత్వం ఒకల మంత్రి మరోలా ప్రకటనలు చేయటంపై విపక్షాలు మండిపడ్డాయి మంత్రి ఈశ్వరప్ప మతిస్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నారు అని ఆయన కామెంట్లు రెచ్చగొట్టేలా ఉన్నాయని పీసీసీ చీఫ్ డికే శివకుమార్ విమర్శించారు రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ గతి దప్పిందని హోం మంత్రి తక్షణమే రాజీనామా చేయాలని సిద్ధరామయ్య డిమాండ్ చేస్తున్నారు మరోవైపు జేడీఎస్ నేత హెచ్డి కుమారస్వామి కాంగ్రెస్ బీజేపీలే ఈ ఘటనకు కారణమని హిజాబ్ వ్యవహారం మొదలైనప్పుడే ఇలాంటి ఘటనలు జరుగుతాయని ఊహించానని విమర్శలు గుప్పించారు శివమొగ్గ భజరంగ్ దళ్ కార్యకర్త హత్యోదంతంపై కమల్ హాసన్ స్పందించారు ఈ తరహా రాజకీయాలకు నేను వ్యతిరేకం జనవరి 30, 1948న ఒక హత్యతో దీన్ని ప్రారంభించారు అది ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది అంటూ గాంధీ హత్యను ఉద్దేశిస్తూ వ్యాఖ్యలు చేశారు హర్ష హత్యకు హిజాబ్ వివాదానికి సంబంధం ఉందనే వార్తను పోలీసులు కూడా ఖండిస్తున్నారు ఈ హత్య పాతకక్షల ఫలితంగా జరిగిందని భావిస్తున్నామని పోలీస్ అధికారి చెప్పారు